దేవుని నామానికి స్తోత్రాలండి. లార్డ్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. మనము ఈ వీక్ అంతా కూడా ఐగుప్తు రాజుల గురించి మనం ధ్యానించామండి. మరి ఈరోజు ఐగుప్తు రాజు అయిన శీషగు గురించి మనం ధ్యానించుకుందామండి. ఈ శీషగు మరి క్రీస్తుకు ముందు, క్రీస్తు పూర్వము 930వ శతాబ్దంలో ఈయన పరిపాలన చేశాడండి. అంటే సొలొమోను సమయం అన్నమాట అండి. సొలొమోను పరిపాలన చేసే సమయంలో ఈ శీషకు రాజు ఐగుప్తును పరిపాలన చేశాడనమాట. తర్వాత ఈయన 22వ రాజవంశమునకు స్థాపకుడు. ఈయన 22వ రాజవంశమునకు స్థాపకుడు. తర్వాత ఈయన్ని ఈ శీషగు అన్న పేరుని మరి వాళ్ళు ఐగుప్తు భాషలో శీషన్కు అని పిలుస్తారటండి. అయితే ఈయన సొలొమోను దగ్గర సేవకుడుగా ఉన్న యరొబాముని ఈయన మరి అంటే ఒక కారణంగా యరొబాము ఐగుప్తు పారిపోయాడండి. పారిపోయినప్పుడు ఈ ఐగుప్తు రాజు దగ్గరికి, శీషక్ దగ్గరికి వెళ్తే ఆయన ఈ యరొబాముని ఆదరించాడనమాట అండి. ఇప్పుడు ఆ విషయాలు మనం మొదటి రాజులు 11వ అధ్యాయము 26 నుంచి 40 వచనాలు చదువుకుందామండి. మొదటి రాజులు 11వ అధ్యాయము 26 నుంచి 40 వచనాలు చదువుకుందాం. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదకి లేచాను. అతడు జెరేదా సంబంధమైన ఎఫ్రామీయుడైన నెబాతు కుమారుడు. ఈయన ఎఫ్రామీయుడు. ఈయన తండ్రి పేరు నెబాతు, తల్లి పేరు జెరూహాండి, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదుపురమునకు కలిగిన బీటలు బాగు చేయించుచుండెను. అయితే యరొబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడకు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించాను. అంతటి యరొబాము యెరూషలేములో నుండి బయలువెడలగా, అయితే ఇక్కడ ఈ యరొబాము సొలొమోను దగ్గర మరి పనిచేసే వ్యక్తిగా ఉన్నాడండి. అయితే ఈయన ఏం చేశాడట, ఈయన యరొబాము చాలా బలవంతుడని గ్రహించి సొలొమోను ఏం చేశాడంటే, మరి యోసేపు సంబంధించిన మరి యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పనుల మీద ఈయన అధికారిగా నియమించాడంట. అందుకని చెప్పి ఈయన ఏం చేశాడంటే ఆ యొక్క యెరూషలేముని వదిలిపెట్టేసి, యెరూషలేం అంటే సొలొమోను ఆ ప్లేస్ ఆ రాజనగర్లో నుంచి బయటకు వచ్చేసాడు అనమాట. వచ్చేసి మరి అంతటి యరొబాము యెరూషలేములో నుండి బయట వెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయునగు అహియా అతన్ని మార్గమందు కనుగొనను. ఆయన యెరూషలేము వీధిలో నడుస్తూ ఉండగా ఒక ప్రవక్త, ఆయన షిలోనీయుడు, అహియా అతని పేరు, అతనిని మార్గమందు కనుక్కొనను. అప్పుడు ఈయన ఆ యొక్క యరొబామును చూశాడు. ఆ యొక్క ప్రవక్త అహియా క్రొత్త వస్త్రం ధరించుకుని ఉండిన ఆ రోజు క్రొత్త వస్త్రం వేసుకున్నాడటండి. వారిద్దరూ తప్ప పొలంలో మరి ఎవడునూ లేకపోయాను, వాళ్ళిద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరటండి. అంతటి అహియా తాను ధరించుకుని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకుని 12 తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను. ఆయన వేసుకున్న వస్త్రాన్ని 12 ముక్కలుగా చింపేశాడటండి. చింపి ఆ ముక్కలు పట్టుకుని యరొబాముతో చెప్తున్నాడు, ఈ 10 తునకలను నీవు తీసుకును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు సిదోనీయుల దేవతలకును, కెమోషను మోయాబీయుల దేవతలకును, మిల్కోమను అమ్మోనీయుల దేవతలకును మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్టు నా దృష్టికి యోగ్యమైన దయ చేయకు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడవకయు ఉన్నారు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటండి, ఈ 10 ముక్కలు నువ్వు తీసుకో అనేసి అని చెప్పి ఆయనతో ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులు వీళ్ళందరూ మరి దావీదు అనుసరించినట్లుగా ఆయన నా ఆజ్ఞలు నిబంధనలు మరి ఇవన్నీ అనుసరించుకోకుండా కెమోష దేవతల్ని అమ్మోనీయుల దేవతల్ని వీళ్ళందరినీ విగ్రహారాధన చేసుకుంటా నన్ను విడిచిపెట్టేశారు అనేసి అని చెప్పేసి ఈ యొక్క ప్రవక్త ద్వారా దేవుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట అండి. ఎవరితోటి, ఈ యొక్క
యరోబాం తోటి. జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోత్ అని సిదోనీలు దేవతకు, కెమోషి అని మోయాబీలు దేవతకు, మిల్కోము అని అమ్మోనీలు దేవతకు మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకు, నా కట్టడను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడవకయు అన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చెదను. అంటే వీళ్ళు ఇశ్రాయేలు ఇలా జరుగుతున్నారు చేస్తున్నారు. అందులోనూ మరి సొలొమోను మహారాజు కూడా ఏం చేశాడంటే అక్కడ అన్య స్త్రీలను వివాహం చేసుకుని వాళ్ళు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా సొలొమోను నడిచాడు. అంటే ఆ కెమోషి దేవతలు, అమ్మోనీయులు, మిల్కోము దేవత, ఈ దేవతలందరికీ ధూపాలు వేసుకుంటా ఈయన ఆ భార్యలు ఇష్ట ప్రకారంగా ఈయన ఏం చేశాడంటే యెరూషలేం కొండల మీద మరి ఆయన బలిపీఠాలు అవి కట్టించి వాళ్ళతో పాటు ఆ మందిరాలకి తిరిగేవాడు అన్నమాట. సో ఇలాగ చేస్తున్నాడు ఇశ్రాయేలీలు, అంటే సొలొమోను కూడా ఇలాగ చేశాడు. కాబట్టి సొలొమోను యొక్క చేతిలో నుంచి 10 గోత్రాలు తీసేసి నీకు ఇస్తాను అంటున్నాడు. ఎవరితోటండి? యరోబాం తోటి. అంటే సొలొమోను దగ్గర పనిచేసిన సేవకుడైన యరోబాం తోటి మరి ఆ ప్రవక్త అలా చెప్తున్నాడు అనమాట. అంటే యెహోవా దేవుడు చెప్పినట్టుగా ఆ ప్రవక్త యరోబాంకి చెప్తున్నాడు అనమాట. నీకు ఇచ్చేదన, అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేం పట్టణమును కోరుకున్నందునను ఇశ్రాయేలు గోత్రములో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. ఎవరికి? యూదులకు ఒక గోత్రం ఉండనిస్తానంటున్నాడండి. ఆయన దావీదుని ఇష్టపడినందుకు, యెరూషలేంని ఇష్టపడినందుకు గాను ఒక్క గోత్రాన్ని యూదా వాళ్ళకి ఇస్తాను అనేసి అని చెప్పి ఒక గోత్రం వాళ్ళకు ఉండనిస్తాను అనేసి అని చెప్తున్నాడు. రాజ్యము